హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. 2022 ఐపీఎల్ మెగా ఆక్షన్ అయిపోయింది. ఈరోజు మనం ఈ వీడియోలో ఐపీఎల్ టీమ్స్ తీసుకున్న కొన్ని షాకింగ్ డెసిషన్స్, ఏ ఐపీఎల్ టీమ్ ఎక్కువ మైండ్ గేమ్స్ ఆడింది. నాకు తెలుసు మీరందరూ ఐపీఎల్ టీమ్స్ యొక్క ప్రెడిక్టెడ్ ప్లేయింగ్ ఎలెవెన్ కోసం వెయిట్ చేస్తున్నారని. ప్రతి టీంకి సంబంధించిన మనం ప్లేయింగ్ ఎలెవెన్ని త్వరలోనే చూద్దాం. ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, అలాగే మన అఫీషియల్ తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, దాని ద్వారానే వెళ్ళండి. ఎందుకంటే చాలా ఛానల్స్ మన పేరు మీద, అంటే మన ఛానల్ పేరు మీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశాయి. సో అందులో జాయిన్ అవ్వకండి, మీకు ఏ యూజ్ ఉండదు. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం చారు శర్మ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే హ్యూగ్ అడ్మిట్స్ అలా లో బీపీ కారణంగా పడిపోయాక ఆక్షన్ ఖచ్చితంగా వాయిదా పడుతుందని ప్రతి ఒక్కరూ భావించారు. అతనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆక్షన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. ఒకవేళ అదే జరగకుండా ఉండి ఉంటే చాలా పెద్ద రచ జరిగేది, ఆక్షన్ పోస్ట్పోన్ అవ్వడం, మరీ డేట్స్ ఇలాంటివన్నీ. సో అతను చాలా బాగా చేశాడు తన జాబ్ని. ఇక మనం 2022 ఐపీఎల్ ఆక్షన్లో ఎక్కువ మైండ్ గేమ్స్ ఆడిన కొన్ని టీమ్స్ గురించి తెలుసుకుందాం. అండ్ ఆక్షన్ చూసిన వాళ్ళకి అందరికీ ఇది క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. అయితే మైండ్ గేమ్ ఆడటం ఇక్కడ తప్పేమీ కాదు, అది ఆక్షన్ స్ట్రాటజీ. అలాగే ఉంటాయి టీమ్స్ అన్నవి. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్గా మైండ్ గేమ్స్ ఆడింది. చాలామంది ప్లేయర్స్ ఒక 10 crores దాటి వెళ్ళారు అంటే దానికి కారణం ఢిల్లీ క్యాపిటల్స్ అనే చెప్పాలి. అంటే వాళ్ళు చాలా టీమ్స్ని మ్యానిపులేట్ చేశారనమాట పోటీ పడి. ఇక ఆ తర్వాత ముంబై ఇండియన్స్, వాళ్ళ ఆక్షన్ స్ట్రాటజీ చూసాము అంటే చాలా తక్కువ మంది ప్లేయర్స్ని కొన్నారు స్టార్టింగ్లో. 2 రోజే ఆల్మోస్ట్ వాళ్ళ స్క్వాడ్ని ఫిల్ చేసుకున్నారు. కానీ ప్రతి ప్లేయర్ కోసం 9 to 10 crores బిడ్ చేస్తారు, కానీ చివరికి వచ్చేసరికి డ్రాప్ అవుతారు. ఇది కూడా ఒక మైండ్ గేమ్. ఇక చెన్నై సూపర్ కింగ్స్ని మైండ్ గేమ్ అనాలా లేకుంటే వాళ్ళు ప్లేయర్స్ని కొనాలని వెళ్ళారనేది క్లారిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బిడ్ అయితే చేయలేదు, కొంతమంది ప్లేయర్స్కి మాత్రమే వాళ్ళు 9 to 8 వెళ్ళారు. ఇక ఆ తర్వాత 4 to 5 వెళ్ళడం, డ్రాప్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఈ టీమ్స్ మాత్రం చాలా మైండ్ గేమ్స్ ఆడాయని చెప్పుకోవచ్చు. ఇక మనం సర్ప్రైజ్ మరియు షాకింగ్ డెసిషన్స్ విషయానికి వచ్చామంటే, మొదటిది డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ టీంలోకి 6.25 crores వెళ్ళడం. ఖచ్చితంగా ఇది మొదటి రోజు ఒక షాకింగ్ డెసిషనే. ఎందుకంటే డేవిడ్ వార్నర్ కోసం ఆర్సీబీ నుండి మరియు కేకేఆర్ నుండి భారీ పోటీ ఉంటుంది. ఖచ్చితంగా 10 to 12 crores వెళ్తాడని అనుకున్నాం. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ చాలా ఈజీగా దక్కించుకుంది. అండ్ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఢిల్లీ టీంలోకి ఎంటర్ అవుతున్నాడు డేవిడ్ వార్నర్. ఇక ఆ తర్వాత ఇంకొక డెసిషన్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాఫ్ డూప్లెసిస్ని వదిలేయడం. అదే క్రమంలో ఆర్సీబీ ఫ్యాఫ్ డూప్లెసిస్ని కొనుక్కోవడం, అది కూడా దాదాపు 7 crores. సో ఇది ఆర్సీబీకి చాలా కలిసి వచ్చే విషయం. బట్ చెన్నై సూపర్ కింగ్స్ అయితే పెద్దగా అతని కోసం ఫైట్ చేయలేదు అనిపిస్తుంది. ఆక్షన్ చూసాము అంటే ఎక్కువసేపు అయితే పోటీ పడలేదు, ఫస్ట్లోనే డ్రాప్ అయిపోయింది. బట్ ఆర్సీబీకి మాత్రం ఇది బాగా కలిసి వస్తుంది, అతను ఒక కెప్టెన్సీ మెటీరియల్. అంతేకాకుండా ఏబీ డివిలియర్స్ లేని లోటును కూడా అతను తీర్చగలడు ఈజీగా. ఇక ఆ తర్వాత ఇంకొకటి, చెన్నై సూపర్ కింగ్స్ డెవాన్ కాన్వేని తీసుకోవడం. చెన్నై సూపర్ కింగ్స్ ఇది ఒక గేమ్ చేంజింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా బెస్ట్ ప్లేయర్, అతను ఇంకొక 6 to 7 years లేదా 5 to 6 years ఖచ్చితంగా టీంలో ఉండగలడు. సో చెన్నై జాక్పాట్ కొట్టిందనే చెప్పాలి. ఇక ఆ తర్వాత చెన్నై శార్దుల్ ఠాకూర్ని వదిలేసింది. బట్ వాళ్ళు ట్రై చేశారు కానీ ఎక్కువ అయితే ట్రై చేయలేదు శార్దుల్ ఠాకూర్ కోసం కూడా. ఇక ఆర్సీబీ కేఎస్ భరత్ని వదిలేయడం, యాక్చువల్గా కేఎస్ భరత్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు, ఖచ్చితంగా కేఎస్ భరత్ని ఆర్సీబీ కొనుక్కుంటుందని ప్రతి ఒక్కరు భావించారు. బట్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక డెవాల్డ్ బ్రేవీస్ని కూడా ఆర్సీబీ టార్గెట్ చేస్తుందని అందరూ అనుకున్నారు, కానీ అది జరగలేదు. డైరెక్ట్గా డెవాల్డ్ బ్రేవీస్ ముంబై ఇండియన్స్ టీంలోకి వెళ్ళిపోయాడు. ఇక నెక్స్ట్, ఆక్షన్ స్టార్ట్ అయిన వెంటనే ఢిల్లీ ప్లేయర్స్ శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధవన్ మరియు రవిచంద్రన్ అశ్విన్ టపాటపా చెప్పి వేరే టీంలోకి వెళ్ళిపోయారు. యాక్చువల్గా శ్రేయస్ అయ్యర్ని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేశారు, కేకేఆర్ కొంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేశారు. అతను ఆ విధంగా వెళ్ళాడు, ఎందుకంటే ఆ టీమ్కి కెప్టెన్ అవసరం, మ్యాక్సిమం అతనే కెప్టెన్ కూడా కేకేఆర్కి ఈ సంవత్సరం. ఇక శిఖర్ ధవన్ మరియు రవిచంద్రన్ అశ్విన్ విషయానికి వచ్చామంటే, ఈ ఇద్దరి కోసం కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఎక్కువగా ఫైట్ చేయలేదన్నమాట. జస్ట్ ఒక రాయి వేసింది, అలా టీంలోకి వస్తారా రారా అన్నట్టుగా. బట్ ఈ ఇద్దరు కూడా, ఒకరేమో రాజస్థాన్ టీంకి వెళ్తే మరొకరు పంజాబ్ కింగ్స్ వెళ్ళారు. వీళ్ళు మాత్రమే కాదు, ఇంకొక ప్లేయర్ కూడా ఉన్నాడు, కగీసో రబాడా. ఇతను కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్, ఇతను కూడా పంజాబ్లోకి ఎంటర్ అయిపోయాడు. సో పంజాబ్కి చాలా మంచి పర్చేజెస్ అయ్యాయన్నమాట ఈ ఇద్దరి కారణంగా, ముఖ్యంగా రబాడా మరియు శిఖర్ ధవన్ కారణంగా. ఇక నెక్స్ట్ ఇంకొక షాకింగ్ డెసిషన్, యుజ్వేంద్ర చాహల్. చాహల్ యాక్చువల్గా బయటకు వచ్చిందే ఆర్సీబీ తక్కువ అమౌంట్ ఆఫర్ చేస్తోంది అని. బట్ ఆర్సీబీ క్యాలిక్యులేషన్సే కరెక్ట్ అయ్యాయి ఆక్షన్లో. ఎందుకంటే అతన్ని 6.5 crores తీసుకున్నారు. సో ఈ విధంగా ఆర్సీబీ కరెక్ట్ అయింది. బట్ చాహల్ మాత్రం దాదాపు 10 crores వెళ్తాడు అనుకున్నాం, కానీ అది జరగలేదు. ఇక మరొకటి, దీపక్ హుడా మరియు కృణల్ పాండ్యా ఇద్దరు ఒకే టీంలో ఉండబోతున్నారు, బద్ద శత్రువులు. అలాంటిది వీళ్ళిద్దరూ ఒకే టీంలో ఉంటారు అండ్ ఖచ్చితంగా ప్లేయింగ్ ఎలెవెన్లో ఉండే అవకాశం కూడా ఉంటుంది. చూద్దాం ఈ ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందో. అండ్ కృణల్ పాండ్యా కూడా ఎక్కువ ప్రైస్కి వెళ్ళాడనిపిస్తుంది. ఇది ఆక్షన్ మైండ్ గేమ్లో భాగమే, ఎందుకంటే లక్నో సూపర్ గేమ్స్ని కొంచెం రెచ్చగొట్టారు. సో ఆ విధంగా వాళ్ళు కొనేశారు.
ఇక నెక్స్ట్ ఇంకొకటి సన్ రైజర్స్ హైదరాబాద్ నికోలస్ పురాన్ కోసం కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుంది. అలాగే అభిషేక్ శర్మ కోసం కూడా నికోలస్ పురాన్ మంచి ప్లేయర్ అయితే ప్రస్తుతం అతను ఉన్న ఫామ్ లో 6-7 crores అయితే ఓకే అయ్యేదేమో, బట్ అతను 10 crores దాటి వెళ్ళిపోయాడు. ఇక అలాగే ఇంకొక సర్ప్రైజింగ్ పిక్ చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ అభిషేక్ శర్మని, చాలా ఎక్కువ ప్రైస్ కి కొనేసింది. సో చూద్దాం అతను ఎలా పర్ఫామ్ చేస్తాడు. ఇక ఆక్షన్ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క టీమ్ ని మైండ్ బ్లాక్ చేసింది ముంబై ఇండియన్స్. 8 crores పెట్టి జోఫ్రా ఆర్చర్ ని తీసుకుంది. యాక్చువల్ గా వాళ్ళు ఫ్యూచర్ కోసం అతని పైన ఇన్వెస్ట్ చేశారు. ఇంతకు ముందే మనం ఒక వీడియోలో ఈ విషయాన్ని డిస్కస్ చేశాము. కానీ ముంబై ఇండియన్స్ టార్గెట్ మాత్రం ఒకటే, నెక్స్ట్ సీజన్ లో అంటే ఇప్పుడు కాకుండా నెక్స్ట్ సీజన్ లో బుమ్రాని మరియు జోఫ్రా ఆర్చర్ ని బరిలో దింపాలని. సో ఆ ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందో చూడాలని ఆల్రెడీ వాళ్ళు దీని గురించి ట్వీట్ కూడా చేశారు. సో చూద్దాం ఎలా జరుగుతుందో మరి. ఈ సీజన్ లో అయితే జోఫ్రా ఆర్చర్ ఆడాడు, ఇది కన్ఫర్మ్. ఇక మరొక పెద్ద పెద్ద సర్ప్రైజ్ ఏంటి అంటే సురేష్ రైనాని ఏ టీము కొనుక్కోకపోవడం. అండ్ రీ ఆక్షన్ లిస్ట్ లో కూడా అంటే అన్సోల్డ్ ప్లేయర్స్ కి మళ్ళీ ఆక్షన్ పెట్టారు, అప్పుడు అతను లిస్ట్ లో కూడా తీసుకోలేదు అంటే ఇది కొంచెం బాధ కలిగించే విషయమే. మరీ ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ కనీసం ట్రై కూడా చేయలేదు బేస్ ప్రైస్ కూడా. ఎందుకు ఇలా చేశారు ఎవరికి తెలియదు కానీ, బట్ మిస్టర్ ఐపీఎల్ గా పేరు తెచ్చిన సురేష్ రైనా 2022 ఐపీఎల్ ఆడడం అంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ కి కొంచెం అసంతృప్తి అయితే ఉంటుంది, బట్ ఏం చేయలేము. ఇక అలాగే స్టీవ్ స్మిత్, ఇయాన్ మోర్గాన్ ఇలాంటి వాళ్ళు అంటే కెప్టెన్సీ ఆప్షన్స్ వీళ్ళు, బట్ ఏ టీమ్ కూడా వీళ్ళ వైపు కూడా చూడలేదు, వీళ్ళు అన్సోల్డ్ అయిపోయారు. ఇక ఈ ఆప్షన్ లో కొత్తగా వచ్చిన టీమ్స్ లక్నో సూపర్ గేమ్స్ మరియు అలాగే గుజరాత్ టైటాన్స్ కొంతమంది మంచి మంచి ప్లేయర్స్ కొనుక్కున్నారు. గుజరాత్ టైటాన్స్ అయితే కొంచెం టెన్షన్ పెట్టింది అందరినీ, ఎందుకంటే డే 2 ఆక్షన్ అయిపోతుంది, వాళ్ళకి ఒక వికెట్ కీపర్ లేడు టీమ్ లో. కానీ చివరికి ఇద్దరు వికెట్ కీపర్స్ తీసుకున్నారు, వృద్ధిమాన్ సహా మరియు మాథ్యూ వేడ్. ఇక ఆ తర్వాత మనం రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడాలి. చాలా బాగా ఆక్షన్ చేశారు, చాలా మంచి పిక్స్ తీసుకున్నారు, వాళ్ళు మంచి మంచి ప్లేయర్స్ కోసమే పోటీ పడ్డారు. అయితే చూద్దాం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. ఇక నెక్స్ట్ కోల్కతా నైట్ రైడర్స్, కొంతమంది వాళ్ళ ఓల్డ్ ప్లేయర్స్ ని తీసుకున్నారు, బౌలర్స్ ని తీసుకున్నారు. సో ఇది కూడా వాళ్ళకి కలిసి వచ్చే అంశమే. బట్ ఆక్షన్ ప్రకారం అయితే అన్ని టీమ్స్ బాగా పోటీ పడ్డాయి. సో మనం మళ్ళీ తెలుసుకుందాం ఏ టీం బలంగా ఉంది, ఎలా ఉంది, వీక్నెస్ ఏంటి అనేవి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం, ప్లేయింగ్ 11 కూడా చూద్దాం. అంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే టెలిగ్రామ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఆ లింక్ ద్వారానే వెళ్ళండి, ఫేక్ ఛానల్స్ ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.